ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల వసతి గదులలో సదుపాయాలపై టీటీడీ విస్తృత తనిఖీలు. సమిష్టి కృషితోనే శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం. సమీక్షా సమావేశంలో జేఈఓ వెల్లడి. హనుమంత వాహనంపై వాడపల్లి వెంకటేశ్వరుని అభయ ప్రదానం. రామావతారంలో స్వామివారిని దర్శించి పరవశులైన భక్తజనం. తిరుపతిలో తిరుచ్చిపై శ్రీ పార్థసారథి స్వామివారి దర్శనం. చంద్రగిరి కోదండరామాలయంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ. అభయ ప్రదాతగా లంబోదరుడి అపురూప అనుగ్రహం. కొంతమూరులో కొలువైన వల్లభ గణపతి దివ్యాలయం ప్రత్యేక కథనం. తిరుమలలోని అన్నమయ్య భవన్లో జేఈఓ కె శ్రీనివాసరాజు టీటీడీలోని వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇటీవల అంగరంగ వైభవంగా జరిగిన తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అందరి సమిష్టి సహకారంతో విజయవంతమయ్యాయని పేర్కొంటూ టీటీడీలోని అన్ని విభాగాల సిబ్బందిని జేఈఓ ప్రత్యేకంగా అభినందించారు. అలాగే అక్టోబర్ 14న పెరటాసి శనివారం, రెండవ శనివారం, ఆదివారం రద్దీలతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటారు. కావున వివిధ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించుకున్న నేపథ్యంలో తిరుమలలో ఉన్నటువంటి అన్ని విభాగాల అధికారులతో, తిరుపతిలోని ముఖ్యమైన విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి వారిని ప్రాథమికంగా అభినందించడం జరిగింది. అదేవిధంగా ఈ పొరటాసి నెల చివరి శనివారం, అందున సెకండ్ సాటర్డే రెండవ శనివారం రావడం వలన, అదేవిధంగా రాబోయే వైకుంఠ ఏకాదశికి సంబంధించి డిసెంబర్ చివరి వారంలో ఉన్నటువంటి దానికి సంబంధించిన ఏర్పాట్ల మీద కూడా చర్చించడం జరిగింది. అనంతరం టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశానుసారం ఆయా వసతి గృహాలలో సిబ్బంది పనితీరు, గదులలో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అక్కడి భక్తులతో మమేకమై టీటీడీ సౌకర్యాలపై ఆరా తీశారు. గౌరవ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి సూచనల మేరకు ఇక్కడ సమావేశమైన అధికారులందరినీ కూడా తిరుమలలో ఉన్నటువంటి వివిధ వసతి గృహాల వద్దకు పంపించడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత వారందరూ అక్కడ ప్రాథమిక అవసరాలైనటువంటి లైటు, అదేవిధంగా ఫ్యాను, గీజర్, ఫ్లష్ ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయా, ఎక్కడైనా సీరియస్ ప్రాబ్లమ్స్ అటువంటి వసతి పొందుతున్నటువంటి భక్తులు ఎదుర్కొంటున్నారన్న విషయాల మీద అందరినీ కూడా 35 మంది ఉన్నతాధికారులను వారి యొక్క సిబ్బందితో సహా అందరినీ రూముల మీదకి పంపించడం జరిగింది. వారందరూ కూడా రిపోర్ట్స్ ఈరోజు సాయంత్రం లోపల ఇస్తారు. వాటన్నిటిని కూడా మనము క్రోడీకరించి ఈఓ గారికి నివేదించి దాని మీద చర్యలు తీసుకుంటాము. దీనివల్ల ఎఫ్ఎంఎస్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ ఇంప్రూవ్మెంట్ కావడానికి, అదేవిధంగా మనకు సైడ్ సర్వీసెస్ ఇవ్వవలసినటువంటి ఎలక్ట్రికల్ వింగ్, సివిల్ ఇంజనీరింగ్ వింగ్, హెల్త్ వింగ్ వీరందరూ కూడా వారి యొక్క విధులు సక్రమంగా నిర్వర్తించుకోవడానికి, ముఖ్యంగా రిసెప్షన్ విభాగం వారు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేయడానికి, ఆ పర్యవేక్షణలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకోవడానికి మంచి వేదికగా ఉపయోగపడుతుందని నమ్మకంతో ఉన్నాము. ఓం నమో వెంకటేశాయ. వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు హనుమంత వాహనంపై భక్తులకు అభయ ప్రదానం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రంగా అలరారుతున్న వాడపల్లి వెంకటేశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు హనుమంత వాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా ఆలయంలోని యాగశాలలో ప్రధాన హోమాలు జరిపారు. హనుమత్ మూల మంత్రాలను పారాయణం చేస్తూ హోమాలను పూర్తి చేశారు. తరువాత అష్టోత్తర కలశాలలో సర్వ నదులు, ఋషులు, దేవీ దేవతలను ఆవాహన చేశారు. 5 రకాల ధాన్యాలతో పంచశయ్యాదివాసం చేశారు. 4 వేదాలను పఠిస్తూ రాజ లాంఛనాలతో పవలింపు సేవ నిర్వహించారు. అనంతరం అర్చకులు సకల ఆభరణాలతో స్వామివారిని రామావతారంలో అలంకరించి హనుమంత వాహనంపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని కర్పూరహారతులు సమర్పించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో స్వామివారికి రోహిణి నక్షత్ర పూజలు, కనుల పండుగ జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత పార్థసారథి స్వామివారి ఉత్సవాలను సర్వాలంకార శోభితంగా అలంకరించి తిరుచి సేవ నిర్వహించారు. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.
తిరుపతికి సమీపంలో చంద్రగిరిలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు మంగళవారం అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా విశ్వక్సేన ఆరాధన, అంకురార్పణ, పవిత్ర ఆదివాసం తదితర క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. విశాఖ మహానగరం సూర్యాపేటలో నెలవైన శ్రీ యోగ సిద్ధి ఆంజనేయ స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. రామభక్త హనుమాన్ను సేవించే భక్తుల భక్తి భావనలతో పులకించింది. ఆశ్వయుజమాస పూజల్లో భాగంగా స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేసిన అర్చకులు తమలపాకుల అర్చన, సింధూర పూజలు నిర్వహించారు. పూలమాలలతో అలంకరించి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు ఆలయ ఆవరణలో ప్రణమిల్లి సుందరకాండ పారాయణం చేసి భక్తాగ్రేసరుని కృపకు పాత్రులయ్యారు. ఇక పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం ఎఫ్సిఐలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయాత్పూర్వమే పంచామృతాలతో పవనసుదుటికి అభిషేకం చేశారు. తర్వాత తమలపాకులు, జిల్లేడు పూలు వర్ణమయ పుష్పాలతో అలంకరించి స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం ఆలూరు కోనలోయలో కొలువైన శ్రీ రంగనాథ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయాత్పూర్వమే స్వామివారికి అభిషేకాలు జరిపి పట్టు వస్త్రాలు, పూలమాలలతో సర్వాంగ శోభితంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ప్రకృతి సౌందర్యం నడుమనలవైన ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకుని భక్తులు ఆధ్యాత్మిక ఆనంద పరవశులయ్యారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి సమీపంలోని కొందమూరు గ్రామంలో కొలువైన శ్రీ వల్లభ గణపతి దేవాలయం భక్తుల విశేష ఆరాధనలతో ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లుతుంటుంది. షోడశ గణనాథులు వేంచేసిన విశిష్ట ఆలయంగా వినితికెక్కిన ఈ ఆలయ విశేషాలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. ఆది పూజ్యుడు, పార్వతీతనయుడు, వినాయకుడు, ఏ శుభకార్యమైన తొలుత విఘ్నేశ్వరుడినే పూజిస్తారు. భక్తులు ఏ విధంగా లంబోదరుని ఆశ్రయిస్తే ఆ రీతిన అనుగ్రహించే శివుని ప్రియసుతుడే గజాననుడు. తన చల్లని కరుణా కటాక్ష వీక్షణతో సర్వ కార్యాలను సఫలం చేసే సన్మంగళ ప్రదాత వినాయకుడు. సిద్ధిని, బుద్ధిని, సమృద్ధిని, శాంతిని ప్రసాదించే దివ్య శక్తి సమన్వితం ఏకదంతుని లీలామృతం. అన్ని వక్రతల్ని తొలగించి సకల జనుల జీవన మార్గాన్ని సక్రమం చేసే వక్రతుండు నెలవైన ఎన్నో పుణ్యప్రదేశాలు భక్తకోటి ఆరాధ్యధామాలుగా విలసిల్లుతున్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి కొంతమూరు శ్రీ వల్లభ గణపతి దేవాలయం. రాజమహేంద్రవరానికి సమీపంలో ఆహ్లాదకర పచ్చని ప్రకృతి రమణీయతలతో ఆకట్టుకునే ఓ చిన్న గ్రామం కొంతమూరు. కొంతమూరులో నెలవైన శ్రీ వల్లభ గణపతి దేవాలయం షోడశ గణపతుల నిలయంగా వెనుతికెక్కింది. ధవళవర్ణ కాంతులను విరజిమ్ముతూ సువిశాల ప్రాంగణంతో అపురూప కళా సౌందర్యంతో ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది. గణనాథుడి విశేష రూపాలలో వల్లభ గణపతి స్వరూపం ఎంతో విశిష్టమైనది, విలక్షణమైనది. వల్లభ అంటే శక్తి. శక్తి సహితంగా కొలువైన విజ్ఞాధిపతిని వల్లభ గణపతిగా ఆరాధిస్తారు. సమున్నత శిల్ప నైపుణ్యంతో నిర్మించిన ఆలయ ప్రధాన గోపురంపై తీర్చిదిద్దిన గణేశుడి వివిధ రూపాలు భక్తుల్లో భక్తి సౌజన్యాన్ని పెంపొందిస్తుంటాయి. ఇక గర్భాలయం చుట్టూ పూజలందుకుంటున్న షోడశ గణనాథుల దర్శనం భక్తకోటికి సర్వ శుభప్రదం. అందుకే ఈ ఆలయం పంచదశ గణపతి సహిత శ్రీ వల్లభ గణపతి ఆలయంగా ఖ్యాతి గడించింది. గర్భాలయంలో అభయ ప్రదాతగా అనుగ్రహిస్తున్న వల్లభ గణపతి సాలగ్రామమూర్తి అత్యంత రమణీయంగా గోచరిస్తుంది. సమున్నత పీఠంపై వేల వేల తేజోకాంతులను వరాలుగా కురిపించే స్వామివారిని శక్తి సమేతంగా భక్తులు దర్శించుకుని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు.
ఏటా భాద్రపద మాసంలో భక్తిరస భరితంగా సాగే గణేష నవరాత్రి ఉత్సవాలలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఆలయ ప్రాంగణంలో జగద్గురు ఆదిశంకరాచార్యులతో పాటు నాగదేవతల ఉపాలయాలు దర్శనమిస్తాయి. ఇక తులసి బృందావనం మధ్యలో రాధాకృష్ణుల దివ్య సుందర మూర్తులు భక్తులను పరవశులను చేస్తుంటాయి. ప్రతి శనివారం అలాగే విశేష పర్వదినాల్లో భక్తులు గణనాథుని సన్నిధిలో రాధాకృష్ణులను అర్చించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. సమస్త మానవాళి శాంతి సౌభాగ్యాలను కాంక్షిస్తూ ఆలయంలో సకల దేవతా స్వరూపమైన గోమాతకు పూజలు, విఘ్నాధిపతికి సామూహిక గరికార్చనలు, గణపతి హోమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. పరిసర ప్రాంత వాసులు ఈ విశేష కార్యక్రమాలలో పాలుపంచుకుని బొజ్జగణపయ్య కృపకు పాత్రులవుతుంటారు. ఆశ్రయించిన వారి ఆర్తిని తీర్చి సర్వ శుభాలను నిండుగా మెండుగా అనుగ్రహించే శివపార్వతుల ముద్దుల తనయుడు శ్రీ వల్లభ గణపతి దివ్య సుమారవిందాలు మనపై ఎల్లవేళలా ప్రసరించాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-2228. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నవ నారసింహ క్షేత్రాలలో ఒకటైన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి హోమం వేదోక్తంగా జరిగింది. ముందుగా సుదర్శన హోమం, పుణ్యాహ వచనం, కలస పూజలను పూర్తి చేసి ఆపై వాసుదేవ సుదర్శన హోమాలను నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి వసంతోత్సవ కార్యక్రమం కనుల పండుగ జరిగింది. పలు రకాల సుగంధ భరిత ద్రవ్యాలు, పంచామృతాలతో ఆగమోక్తంగా సాగిన స్వామి అమ్మవార్ల వసంతోత్సవాభిషేకం భక్తులను తన్మయత్వంలో ఓలలాడించింది. చిత్తూరులో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో పెరటాసి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో చివరి రోజున శ్రీరామచంద్రమూర్తి దశావతారాల్లో భక్తులను దివ్యంగా కటాక్షించారు. రామభక్త హనుమాన్ సన్నిధిలో విశేషంగా జరిగిన పెరటాసి ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదించాయి. చివరి రోజున హనుమాన్కు పూజలు నిర్వహించాక శ్రీరామచంద్రమూర్తిని మత్స్య, కూర్మ, వరాహాది దశావతారాల్లో కొలువు తీర్చి అష్టోత్తరాలతో అర్చించారు. కుంభ, నక్షత్రాది హారతులను సమర్పించారు. భక్తులు ఒకే మూర్తిలో దశావతారాలను దర్శించుకుని ధన్యులయ్యారు. లోక కళ్యాణార్థం శ్రీశైల మహాక్షేత్రంలో రుద్రహోమం, మహామృత్యుంజయ హోమం, గణపతి హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో వేదోక్తంగా జరిగిన ఈ హోమాలలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. కరీంనగర్లోని సుప్రసిద్ధ వైష్ణవాలయం యజ్ఞ వరాహస్వామివారి దేవాలయంలో వార్షికోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ యజ్ఞ వరాహస్వామివారి ఉత్సవాలను ఒక పల్లకీపై, గరుడధ్వజ పటాన్ని మరో పల్లకీపై వేంచివు చేసి నగరోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు ఉత్సాహంగా స్వామివారి తిరువీధి ఉత్సవంలో పాల్గొని తరించారు. ఇక బొమ్మకల్ రోడ్డులోని శ్రీ శివ పంచాయతన సహిత పంచముఖ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారికి విశేష పూజలు, నీరాజన సమర్పణ కార్యక్రమాలు భక్తిరస భరితంగా జరిగాయి. కడపలో కొలువైన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకం జరిగింది. వీరాంజనేయ స్వామి ఆలయ ఆవరణలో ఉపాలయంగా విరాజిల్లుతున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి ఆశ్వయుజ మాస పూజల్లో భాగంగా అభిషేకం నిర్వహించారు. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించి సుగంధ పుష్పాలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు కార్తికేయుని సేవలను కనులారాగాంచి పరవశులయ్యారు.
అంజనీ సుతుడికి భక్తకోటి నీరాజనాలు సమర్పించింది. ఆశ్వయుజ మాసం మంగళవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పలు ఆలయాలు పవన సుతుడి ఆరాధనలతో శోభిల్లాయి. ఆ విశేషాలు మీకోసం. విశాఖపట్నం డైరీ ఫామ్ సమీపంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయంలో క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామివారిని సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చి అష్టోత్తర పూజలు జరిపారు. తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి దేవాలయంలో విశేష పూజలు జరిగాయి. సింధూరంతో అర్చనలు పూర్తి చేసి తమలపాకుల మాలలతో అందంగా అలంకరించారు. భక్తులు స్వామివారిని శరణు వేడి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తిని విశేషంగా అలంకరించి పూజాదికాలు నిర్వహించారు. అలాగే ఆలయ ఆవరణలో సామూహికంగా నిర్వహించిన ఆంజనేయ స్వామివారి పాద పూజలో భక్తులు దంపతి సమేతంగా పాల్గొన్నారు. స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో మనసారా అర్చనలో పాల్గొన్న భక్తులు అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహబూబ్ నగర్ లో పాత బస్టాండ్ సమీపంలో నూతనంగా నిర్మించిన రామబంటు ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారిని తమలపాకులు మల్లెపూల మాలలతో శోభాయమానంగా అలంకరించి హారతులు సమర్పించారు. ఇటు శ్రీనివాస కాలనీ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి నాగవల్లి దళార్చన భక్తిరసభరితంగా జరిగింది. అనంతపురం జిల్లా సింగనమలలోని శ్రీ దుర్గాంజనేయ స్వామి ఆలయంలో మంగళవార పూజలు వైభవపేతంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి దివ్యమంగళమూర్తిని వెండి ఆభరణాలు తమలపాకులతో చూడచక్కగా అలంకరించి పూజలు చేశారు. హైదరాబాద్ రామ్కోఠిలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఇందులో భాగంగా స్వామివారి అపురూపమూర్తిని సింధూరం తమలపాకులతో రమణీయంగా అలంకరించి మంగళహారతులు సమర్పించారు. తిరుపతి స్విమ్స్ లోని పద్మావతి ఆడిటోరియంలో మంగళవారం ఉదయం ఉపకులపతుల సదస్సు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత వైద్య పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ హాజరవగా, గుర్గావ్ అమిటీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పిబి శర్మ, అఖిల భారత విశ్వవిద్యాలయాల సంఘం సెక్రటరీ జనరల్ ఫర్క్వాన్ క్యూమర్, స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ టిఎస్ రవికుమార్లు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ సదస్సులో దినదినాభివృద్ది చెందుతున్న ఆధునిక సాంకేతిక వ్యవస్థ చోటు చేసుకుంటున్న పరిణామాలపై వక్తలు ప్రసంగించారు. దేశం నలుమూలల ఉన్న ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానిరాశంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం రాత్రి వాయులీనం వాద్యయుగళం రసవత్తరంగా జరిగింది. చెన్నైకి చెందిన బియు గణేష్ ప్రసాద్ బృందం ప్రదర్శించిన వయలిన్ వాద్య సమ్మేళనం శ్రీవారి భక్తులను అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇద్దరితో సమాప్తం. మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.